హాయ్ అండి అందుకు నమస్కారం ఈరోజు ఈ వీడియో మీకోసం మహీంద్రాలో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ బండి అనమాట చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు అది ఎంత తక్కువ ప్రైజ్ తెలియడాలంటే ఈ వీడియో మొత్తం చూడండి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి వెహికల్ నచ్చితే తీసుకోండి అడుగుతున్నారు అనమాట అన్న మాకు మహీంద్రా వెహికల్స్ ఉంటాయి చూడరావా మహీంద్రాలో ఫోర్ సెవెంటు ఫైవ్ కానీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కానీ అలాగే ఐచర్ వెహికల్స్ కానీ ఫోర్ జీరో కానీ త్రీ ఎయిట్ జీరో బండి కానీ అలాగే జాండీర్ వెహికల్స్ కానీ ఫోర్ వీల్ టాటర్స్ కానీ టూ వీల్ టాటర్స్ కానీ ఏదైనా పర్వాలేదు నాకు మంచి వెహికల్ తక్కువ ప్రైజ్లో ఉండేది అడుగు చూడాలనేది అయితే అడుగుతున్నారనమాట నేను చెప్పేది ఒకటే మా మీరందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో అలాగే వీడియో చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు నేను చెప్పేది ఒకటే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే డైలీ ఫాలో అవుతుండండి నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానో వీడియో చూడండి మీకు లొకేషన్ దగ్గరలో ఉందా లేదా ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి లేదా మీరు కింద కామెంట్ చేయండి మీకు పలానా లొకేషన్లో అంటే మీకు అన్న మాకు ఈ లొకేషన్లో మాకు ఈ మోడల్ వెహికల్ కావాలనుకుంటున్నాం ఒకవేళ ఉంటే పంపేయండి లేదా వీడియో ఉంటే చేసి పెట్టండి అని అయితే అడిగితే నేను ఆ యొక్క దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ లేదా ఎక్కువ మంది ఏ లొకేషన్లో అయితే అడుగుతున్నారు ఆ లొకేషన్కి సంబంధించిన వీడియోస్ కానీ చేయడం జరుగుతుంది అనమాట మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం చాలామంది వెహికల్స్ అనేది కొంటున్నారు తెచ్చుకుంటున్నారు మళ్ళీ అమ్ముతున్నారు ఆ విధంగా అయితే జరుగుతుంది అనమాట నేను ఏ లొకేషన్లో ఎక్కువ మంది అడుగుతున్నారు నాకైతే క్లారిటీగా ఉండట్లేదు అనమాట చాలామంది అడుగుతున్నారు కానీ ఏ లొకేషన్ అనేది క్లారిటీగా చెప్పట్లేదు కింద ఓన్లీ వెహికల్ ఒక పేరు మాత్రమే మెన్షన్ చేస్తున్నారు నాకు ఎంత ప్రైజ్లో కావాలనేది అడుగుతున్నారు మీకు కావాల్సిన లొకేషన్ అనేది నాకు మెన్షన్ చేసి ఆ యొక్క లొకేషన్లో ఇంతమంది అడుగుతున్నారా మనం ఎక్కువ వెహికల్స్ చేయాలి ఏ లొకేషన్ నుంచి అనేది నాకు ఒక టైం అయితే వస్తుందన్నమాట వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను మీకు కావాల్సిన లొకేషను అలాగే మోడల్ ఏందనేది నాకు కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను దగ్గరలో ఉంటే వెళ్ళి తెచ్చుకోండి మీరే ఓకేనా ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ బండి అనమాట మహీంద్రాలో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ బండి రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా వెహికల్ వచ్చేసి ఏడు సంవత్సరాలు అయితే అవుతుంది అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది నలభై ఐదు హెచ్పీతో వస్తుంది అనమాట నలభై ఐదు హెచ్పితో యొక్క వెహికల్ అయితే ఉంది వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే రెండు వేల ఐదు వందల గంటలయితే తిరిగింది అనమాట రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అయితే తిరిగిందని వానర్ అయితే చెప్తున్నారు దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి వెహికల్ నచ్చితే తీసుకోండి మరి వానర్ చెప్పే అమౌంట్ వచ్చేసి ఇది మూడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల ముప్పై వేలు అనేది ఫైనల్ అయితే కాదనమాట ఫిక్స్ అయితే కాదు మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు అలాగే మన వీడియో చూసి తీసుకోవడానికి కొంత అమౌంట్ డిస్కౌంట్ కూడా అయితే ఇస్తా అని చెప్తున్నారనమాట లొకేషన్ దగ్గరికి వెళ్ళండి చెక్ చేసుకోండి వెహికల్తో పాటు మీరు మాట్లాడుకోండి తర్వాత డిస్కౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట మీరు వెళ్ళేట మీరు వెళ్ళే ముందు ఒకసారి ఫోన్ చేయండి వన్తో అలాగే మీరు వన్నతో మాట్లాడాలంటే ఉదయం పదింటికి అన్ని నుంచి సాయంత్రం ఏడింటి దాకా మాత్రమే ఫోన్ చేయండి మిగతా టైంలో ఫోన్లు అయితే చేయమాకండి అర్ధరాత్రి పన్నెండింటికి ఒకటింటికి రా రెండింటికి కూడా ఫోన్లు అయితే చేస్తున్నా అని అయితే చెప్తున్నారు వన్ అనేది ఇట్లానే కంటిన్యూ జరిగిందంటే వన్ వర్ కూడా వెహికల్స్ అనేది పంపించడం జరుగుతుంది పంపించకుండా అయితే ఉంటారనమాట అప్పుడు మీకు వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేంటి తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అందుకని రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను ఉదయం పదింటి నుంచి ఫోన్లు అయితే చేయండి సాయంత్రం ఏడింటి దాకా మాత్రమే అనమాట ఎందుకంటే అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది అతను చూసుకోవాలి అతనికి కొన్ని పనులు అయితే ఉంటాయి అతను ఎంజాయ్ చేయడానికి కొద్దిగా టైం అనేది ఇవ్వాలి అనమాట మనం కూడా మనం ఏదో రాత్రి పన్నెండింటికి వీడియో చూసామంటే ఇంకా అప్పటికప్పుడు ఫోన్లు కొట్టడం కాదు మీకంటూ కొద్దిగా ఆలోచన తెచ్చుకోండి మీరు కూడా ఫోన్లు చేసే టైం అనేది తెలుసుకోండి ఉదయం పదింటికి నుంచి సాయంత్రం ప ఏడింటి దాకా మాత్రమే అనమాట సాయంత్రం ఏడింటి దాకా మాత్రమే ఫోన్లు అయితే చేయండి మిగతా టైంలో అయితే చేయమకండి ఓనర్ కూడా కొద్దిగా బిజీలు అయితే ఉంటారు అతనికి చాలా చాలా పనులు అయితే ఉంటాయి కాబట్టి అంత మెయింటెనెన్స్ చేసుకోవాలి కాబట్టి షాప్లో అంతా ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెహికల్ దగ్గరికి వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్తే అక్కడే ఓనర్ అయితే ఉంటారు కాబట్టి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే వెహికల్ యొక్క పేపర్స్ కూడా అయితే చూపించడం జరుగుతుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడే మీరు చూసుకుంటే ఆన్లైన్ పేమెంట్ ఇట్లా అయితే చేయమాకండి అంటే మీరు ఎక్కడ ఉండి వానర్ ఎక్కడో ఉండి ఆన్లైన్లో మేము ఎంత కొడుతున్నాము మీకు వెహికల్ నాకు డెలివరీ చేయండి అనే మాటలు అయితే వద్దనమాట వెహికల్ చూసుకున్న తర్వాత వెహికల్ తెచ్చుకోండి ఓకేనా ఇది వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు ఫైనల్ అయితే కాదు ఫిక్స్ అయితే కాదనమాట కూర్చొని మాట్లాడుకోండి మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు మరి వెహికల్ నా లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి డిస్టిక్ పక్కన మనకి కామారెడ్డి సిటీలో అయితే ఉందనమాట డిపో నుంచి రైలు స్టేషన్ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి వానతో మాట్లాడండి వాన నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది కామారెడ్డి సిటీలోని